దేవిటీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మకర రాశి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నవ్విన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడిగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే 2022 సంవత్సరంలో ఈ మకర రాశి జనవరి రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే శనీశ్వరుడు మిమ్మల్ని పని ప్రదేశంలో కష్టపడేలా చేస్తాడు, కానీ బుధుడి కృప మిమ్మల్ని విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తుంది మరియు ఈ ప్రయాణం మీ కెరియర్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు కార్యాలయంలో ఎక్కువగా మీ ఇమేజ్పై పనిచేయాలి. చాలామంది స్థానికులు తమ ప్రభావవంతమైన ప్రసంగంతో ఇతరులపై ప్రభావం చూపుతారు మరియు వారి జీతంలో పెరుగుదలను పొందుతారు, కానీ మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించేటప్పుడు మీరు మంచి లాభాన్ని పొందుతారు. ఇది మీ ఆర్థిక సమస్యలన్నింటినీ వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మకర రాశి విద్యార్థులకు తక్కువ అనుకూలంగా ఉంటుంది. మీ చెడు సాంగత్యం మీ చదువులను దూరం చేస్తుంది మరియు మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. కుటుంబ వాతావరణం దెబ్బతింటుంది. మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకోండి మరియు ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ తోబుట్టుల సహాయం తీసుకోండి. ఈ కాలం మకర రాశి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. మీ మరియు మీ ప్రియమైన వారి మధ్య తీవ్ర వాదనకు మీ సంకేతం ఒక కారణమవుతుంది. దీని కారణంగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేయొచ్చు. అలా చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి, లేదా బయట వ్యక్తి మీ తేడాలను సద్వినియోగం చేసుకోవచ్చు. వివాహితులైన స్వదేశీయుల విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో బిజీగా ఉంటుంది. ఈ కాలం మకర రాశి వారికి ఆదాయం మరియు ఖర్చులను పెంచుతుంది. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలని సూచించారు. డబ్బు వృధా కాకుండా ఆదా చేయడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా వ్యాపారంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు దానిని విస్తరించేటప్పుడు మీరు మంచి లాభం పొందుతారు. ఆరోగ్య కోణం నుండి నెల సగటు ఉంటుంది. ఈ సమయంలో అంగారక కేతు మరియు శుక్రుల స్థానం మీ కంటి రుగ్మతలు లేదా రక్త సంబంధిత సమస్యల వంటి చిన్న ఆరోగ్య సమస్యలను అందిస్తుంది. ఇక చేయాల్సిన పరిహారం కనుక చూసినట్లయితే మీరు శనివారం సూర్యాస్తమైన తర్వాత శనిదేవుడి ముందు నూనె దీపం వెలిగించండి. ఇక ఈ మకర రాశి వారికి 2022 జనవరి నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 1, 8, 10 ఇవన్నీ కూడా వ్యతిరేక తేదీలే. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా సమస్యతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వీజన సుఖినో భవంతు.